హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్లీ నాకు చాలా కామెంట్స్ పెట్టారు, భయ్య నేను ఒక కార్ తీసుకోవాలనుకుంటున్నాను ఐటీ కంపెనీస్లో పెట్టడానికి, సాఫ్ట్వేర్లో కార్స్ పెట్టాలనుకుంటున్నాను, ఏ కార్ తీసుకుంటే బెటర్ అని చెప్పి అన్నారు. సో మార్కెట్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టడానికి చాలా రకాల కార్లు అయితే ఉన్నాయి, లైక్ మనకి స్విఫ్ట్ అని, స్విఫ్ట్ డిజైరు, మనకి టాటా కంపెనీ నుంచి కొన్ని వెహికల్స్ అయితే ఉన్నాయి. సో మన ఫ్రెండ్ అయితే, నా ఫ్రెండు స్విఫ్ట్ డిజైర్ వెహికల్ అయితే తీసుకున్నారు. సో ఈ వెహికల్ ఎంత ప్రైస్ పడింది, అసలు ఏ పర్పస్లో తీసుకున్నారు, సో ఇవన్నీ ఈ కార్ గురించి అయితే ఇవాళ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఎవరైతే స్విఫ్ట్ డిజైర్ వెహికల్ కొనాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఈ రివ్యూ అయితే ఎంతో యూజ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ కారు ఓనర్ని పిలిచేసి ఈ కారుకి సంబంధించిన రివ్యూని అయితే తీసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో, ఎప్పుడు తీసుకున్నావు బ్రో ఈ వెహికల్? ఇది తీసుకుని 2 మంత్స్ అవుతుంది. ఓకే, సో ఏ పర్పస్లో తీసుకున్నారు ఈ వెహికల్ మీరు? ఇది నేను యాక్చువల్లీ ఐటీ కంపెనీలో పెడదామని చేసుకున్నాను. ఐటీ కంపెనీలో పెడదామని? ఓకే, ఇప్పుడు మీరు ఇది కొత్తది తీసుకున్నారు కదా బ్రో? ఆ కొత్తది. ఎంత పడింది బ్రో ప్రైస్? ఇది ఇది షోరూమ్ ప్రైస్ వచ్చేసి 720,000. 720,000 ఫైనాన్స్తో వచ్చి మనకు 11 లాక్స్ పడుతుంది. అంటే మీరు ఫైనాన్స్లో తీసుకున్నారు? ఫైనాన్స్లో తీసుకున్నారు. డౌన్ పేమెంట్ ఎంత కట్టారు బ్రో? డౌన్ పేమెంట్ 3.5 కట్టండి. 1 లక్ష 50,000. అంటే 1 లక్ష కడితే ఇవ్వరా? ఇవ్వరు ఇవ్వరు. ఎందుకంటే అంటే ట్యాక్స్ ప్లేట్కి ఇవ్వరు. ఓకే, మనకు వైట్ ప్లేట్ అయితే ఇస్తారు. ఓకే, వైట్ ప్లేట్ అయితే ఇస్తారు, టాక్సీ ప్లేట్ అయితే ఇవ్వరు. ఇక్కడ మనకి మనకి అవుట్స్కట్ మనకి కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ టాటా ఇంట్రా, విటన్, అశోక్ లేదా ఇందులో 50,000 పెట్టినా సరే మనకి వెహికల్స్ ఇచ్చేస్తున్నారు. దీనికి ఇవ్వట్లేదు, ఎందుకంటారు? ఏమైనా ఐడియా? దీనికి ఇవ్వకపోవడం అనేది దానికనే అంటే దీనికి యెల్లో నెంబర్ ప్లేట్కి ఇవ్వరు, నెంబర్ ప్లేట్ మెయిన్. ఓకే, వైట్ నెంబర్ ప్లేట్కి అయితే ఇస్తారు. ఓకే, యెల్లో నెంబర్ ప్లేట్కి అయితే ఇవ్వరు. అంటే మినిమం మీరు చెప్పినట్టు మినిమం 3,50,000 ఇంపాల్సింది. 3 లాక్స్ అంటే ప్రైస్ పైన 30% మినిమం డౌన్ పేమెంట్. అంటే మన కారుకున్న వాల్యూలో 30% 10,000 అనుకోండి, ఇప్పుడు 10 లాక్స్. అది 10 లాక్స్ అంటే మినిమం 3 లాక్స్ నింపాలి. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు ఎలా క్యాలకులేట్ చేస్తారంటే, ఇప్పుడు అది ఫైనాన్స్తో కలుపుకోండి. ఓకే, ఫైనాన్స్తో కలిపి ఇప్పుడు 11 లాక్స్ పడుతుంది. 11 లాక్స్లో 30% అంటే 3,50,000. 3,50,000. ఓకే, ఇది ఎక్కడ తీసుకున్నారు బ్రో? ఏ షోరూమ్ తీసుకున్నారు? ఇది సోమాజి కూడా షాపు షోరూమ్స్ అని తీసుకున్నారు ఇక్కడ. ఓకే బ్రో, నాకు డౌట్ బ్రో, మనకి మార్కెట్లో చాలా రకాల వెహికల్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు హుండై నుంచి, టాటా నుంచి, వ్యాగనర్, వోక్స్ వ్యాగన్ నుంచి, సో చాలా కంపెనీలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి స్పెసిఫిక్గా ఈ స్విఫ్ట్ డిజైర్ని ఎందుకు పర్చేజ్ చేశారు, ఏమైనా రీజన్ ఉందా? ఇది వచ్చేసి మనకు మెయింటెనెన్స్ ఛార్జ్ తక్కువ ఉంటుంది. ఓకే, అంటే ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. ఓకే, ఇప్పుడు మనకు ఇంకా వచ్చేసేసి ఇది మైలేజ్ అన్నిటికనే ఇది బెస్ట్. ఓకే, మైలేజ్ పరకారం వస్తే అన్నిటికనే ఇది బాగా ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎంత వరకు వస్తుంది మైలేజ్? ఇప్పుడు మన సిటీ లోపల అయితే 18 కిలోమీటర్ వస్తుంది. 18 కిలోమీటర్ అవుట్సైడ్ వెళ్ళినప్పుడు? అవుట్సైడ్ వెళ్ళినప్పుడు మనకు మినిమమ్ 20 to 22 ఇస్తుంది. 20 to 22 హైవే వెహికల్. 20 లోకల్ అయితే 18. ఓకే, 20 to 22 వరకు అయితే వస్తుంది. ఓకే, ఈ వెహికల్ తీసుకుని 2 మంత్స్ అవుతుందా? ఆ 2 మంత్స్ అవుతుంది. దీని మీద చాలా రూమర్స్ అయితే ఉన్నాయి, స్విఫ్ట్ డిజైర్ అనేసరికి ఒక నెగిటివిటీ ఉంటుంది, ఎందుకంటే బిల్డ్ క్వాలిటీ అంత ఎక్కువగా బాగుండదు అని చెప్పి. దానికి మీరేమనుకుంటున్నారు? బెల్ట్ క్వాలిటీ అంటే మన పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది, మనం జాగ్రత్తగా తోలుకోవాలి. మనము తీసుకెళ్ళి గుద్దాలనుకుంటే ఏ పడిన అంతే స్క్రాప్కి వెళ్ళిపోద్ది. అంటే మన మెయింటెనెన్స్ బాగుండాలి. ఓకే, అదే డ్రైవర్ కేర్ఫుల్గా మనం అంటే మనం కొనుక్కొని ఒక డ్రైవర్ని పెట్టుకునే కానీ మనం చేసుకుంటే బెటర్. ఓకే, డిపెండ్స్ ఆన్ రైడర్ అంటారు, డ్రైవర్. ఎస్, ఎవరైతే డ్రైవర్ ఉన్నారో వాళ్ళు పర్ఫెక్ట్గా నడిపించుకుంటే బాగుంటుంది అంటారు. ఓకే, దీనిలో మీరు 2 మంత్స్లో ఎక్స్పీరియన్స్ చేశారు కదా, దీనిలో ఏమైనా పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా చెప్పగలరా? దీనిలో అయితే ఇంతవరకు నేను 2 మంత్స్ చూస్తాను కదా, ఇంతవరకు నాకు ఏమనిపించలేదు. ఏదైనా ఒక నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి కదా, సంథింగ్ ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే వెహికల్స్ని డ్రైవ్ చేసి ఉంటారు, ఆ వెహికల్కి ఈ వెహికల్కి ఏదో కొన్ని మైనస్ పాయింట్లు అయితే మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు. అప్పుడు మాత్రం కొన్ని నెగిటివ్ పాయింట్స్ ఉంది, అదేంటంటే మనము ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు స్టీరింగ్ బాగా వైబ్రేట్ అవుతుంది. స్టీరింగ్ మినిమం 120 లోపు అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఓకే, 120 అబౌవ్ వెళ్ళాం అనుకోండి స్టీరింగ్ షేక్ అయిపోద్ది బాగా. 140 అంటే అది ఓవర్ స్పీడ్. ఓవర్ స్పీడ్ అంత రికమెండ్ చేయకూడదు. ఎందుకంటే అసలు అంటే వేరే విధంగా ఏదైనా ప్రాబ్లం వచ్చు కానీ స్టీరింగ్ బాగా షేక్ అవుతుంది. స్టీరింగ్ షేక్ కంట్రోల్ చేయలేము. 140 క్రాస్ అంటే మన చేతుల నుంచి స్టీరింగ్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. మిస్ అయ్యి అంటే 120 క్రాస్ చేస్తే అలా అవుతుంది. 130 క్రాస్ చేసిన తర్వాత 130 క్రాస్ చేస్తే ఆటోమేటిక్ గా కొంచెం స్టెబిలిటీ మిస్ అవుతుంది స్టీరింగ్. మన చేతుల నుంచి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో స్విఫ్ట్ డిజైర్ నడిపించే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకండి. స్విఫ్ట్ డిజైరే కాదు, ఎవరు ఏదైనా వెహికల్ నడిపించినప్పుడు లిమిట్లో వెళ్ళండి. 80, 90, 100 వరకు అయితే కార్ని నడిపించవచ్చు. అంతకంటే ఎక్కువగా వెళ్తే యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి, మనం ప్రతిరోజు చూస్తూనే ఉంటాం కదా. సో మనం జాగ్రత్తగా వెళ్తే మంచిగా ఉంటుంది. సో ఈ డిజైర్ అనే కాదు, ఏ వెహికల్ అయినా సరే బిల్డ్ క్వాలిటీ ఎంత మంచిగా ఉన్నా సరే మనం డ్రైవ్ చేసేటప్పుడు స్మూత్గా డ్రైవ్ చేసుకోవచ్చు. అలా స్మూత్గా డ్రైవ్ చేస్తేనే మన కార్ అనేది కాస్త ఎక్కువ రోజు అయితే నడిపించుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి.
ఓకే, ఈ వెహికల్ ఎన్ని కిలోమీటర్ తిరిగింది ఇప్పటిదాకా? ఇప్పుడు 3000 తిరిగింది. 3000 అంటే కొన్నప్పటి నుంచి అంతేం తిరగలేదు? తిరగలేదు, ఫ్యామిలీ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాను అంతే. ఓకే, మీరు వెహికల్ ఫ్యామిలీ కోసం తీసుకున్నారని చెప్తున్నారు, ఎల్లో ప్లేట్ ఎందుకు చేయించారు మరి? ఎల్లో ప్లేట్ అంటే యాక్చువల్లీ నేను ఐటీ కోసమే తీసుకున్నాను. ఓకే, ఐటీ కోసం వాళ్ళు తీసుకోవడం వల్ల వాళ్ళు వైట్ నెంబర్ ప్లేట్ అలౌ చేయరు వాళ్ళు. ఓకే, కంపల్సరీ ఎల్లో కావాలంటారు. సాఫ్ట్వేర్ కంపెనీలో పెడదాం, ఏ కంపెనీ అయినా మన ఊబర్ ఓలా రాపిడో ఏ చేయాలనుకున్నా కంపల్సరీ ట్యాక్సీ ప్లేట్ కావాలి. ఓకే, ట్యాక్సీ ప్లేట్ లేకుంటే అలౌ చేయరు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఒక ఇప్పుడు నేను ఒక వెహికల్ కొని అందులో పెట్టాలంటే ఎవరిని కన్సల్ట్ అవ్వాలి? డైరెక్ట్ మనకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు, లేకుంటే దీనికి సంబంధించిన మాదాపూర్లో ఆఫీస్ ఉంటుంది. మాదాపూర్లో ఆఫీస్ ఉంటుంది, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి విజిట్ చేస్తే వాళ్ళు మన అన్ని డీటెయిల్స్ ఇస్తారు. మనకు మన మంత్లీ ప్యాకేజ్ ఎంత ఉంటుందో వాళ్ళే చెప్తారు. ఓకే, మొత్తం వాళ్ళ డీటెయిల్స్ మనకి ఇస్తారు వాళ్ళు. ఓకే, మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో పెడితే వెహికల్ పెడితే బాగుంటుంది అంటారా, లేకుంటే మాకు ఇప్పుడు మార్కెట్లో ఓలా ఊబర్ రాపిడో వీటిలు కూడా ఉన్నాయి, ఇది బెటర్ అంటారా? ఇంకా మన ఇప్పుడు ఐటీలో పెట్టుకుంటే ఏంటంటే బండి సేఫ్గా ఉంటుంది, ఎక్కువ తిరగదు. ఓకే, ఇంకా రాపిడో అంటే ఎక్కువ తిరుగుతాం కాబట్టి బండి కొంచెం తొందరగా పాడైపోతుంది. ఓకే, మరి ఇప్పుడు మీ వెహికల్ని సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టారా? మరి మీరు పెట్టాలి అనుకుంటున్నారు, ఇప్పుడు ఒక 1 మంత్లో పెడతాను. ఓకే, మరి ఇప్పటిదాకా పెట్టలేదా? పెట్టలేదు. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్కి డౌన్ పేమెంట్ 3 లాక్ కట్టామని చెప్పారు కదా? అవును. సో మరి ఎవ్రీ మంత్ ఎంత ఈఎంఐ కడుతున్నారు? ఎన్ని సార్ మంత్ వచ్చేసి 18,500 ఈఎంఐ ఉంది. ఓకే, అలా 4 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్, 40 మంత్స్. మీకు ఎప్పుడైనా ఇది 18,500 ఈఎంఐ కొంచెం ఎక్కువ అని అనిపించింది ఎప్పుడైనా? ఎందుకంటే మనం ఒకరోజు కట్టేది కాదు, ఎవ్రీ మంత్ కడుతూనే ఉండాలి. సో దీని పరంగా మనకి ఇన్కమ్ వస్తేనే, ఇన్కమ్ జనరేట్ అయితేనే మనం పే చేయడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది హైయెస్ట్ ఈఎంఐ అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? హైయెస్ట్ ఈఎంఐ అంటే మనం ఐటీలో జాయిన్ అయ్యి మనం అంటే దీన్ని యూజ్ చేసుకుంటే కట్టుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు నాకు ఇప్పుడు ఏంటంటే వేరే బిజినెస్ ఉండడం వల్ల అది మేనేజ్ చేయగలుగుతున్నాను. ఓకే, మీకు ఆల్టర్నేట్ బిజినెస్ ఉంది. ఓకే, సో ఎవరైనా కొత్తగా వెహికల్ తీసుకుంటే ఏ ఈఎంఐ ఎంత అంటే ఎంత కాస్ట్లో ఈఎంఐ పెట్టుకుంటే బెటర్ అంటారు? అంటే ఒక మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా సరే దీనికి ఒకటే ఈఎంఐ ఉంటుంది. ఓకే, మనకు తగ్గించి ఇంతలో పెట్టుకోవాలని ఉండదు. ఇప్పుడు మనకి 18,000 ఫిక్స్. 18,000 ఫిక్స్ ఉంటుంది. 18,000 అంటే డౌన్ పేమెంట్ మీద ఉంటుంది అది. ఇప్పుడు 350 మనం నింపాం కాబట్టి 18,000 పడుతుంది. ఓకే, ఈఎంఐ మనం ఎక్కువ పే చేసుకుంటే తక్కువ అవుద్ది. అలాగే మనం ఇయర్స్ ఇంక్రీజ్ చేసుకుంటే ఈఎంఐ కొంచెం ఇయర్స్ పెంచారు. లాస్ట్ ఫోర్ ఇయర్స్. ఇంకా మళ్ళీ మనకి 5 ఇయర్స్, 6 ఇయర్స్ లేదు. అలా అలా ఉండదు, ట్యాక్సీ ప్లేట్కి లేదు. ఓకే, వైట్ ప్లేట్ 10 ఇయర్స్ అయినా చేస్తారు. ట్యాక్సీ ప్లేట్కి లేదు. ఓకే, సో ఫ్రెండ్స్ విన్నారు కదా ఈ రివ్యూ. సో మీలో ఎవరైనా సరే మీ దగ్గర ఉండే కార్ని ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో పెట్టాలి అనుకుంటే దాని ప్రాసెస్ గురించి నెక్స్ట్ వీడియోలో నేను చేస్తాను. ఎంతమందికి రిక్వైర్డ్ ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చేస్తాను, అంటే మనం ఐటీ కంపెనీలో మన వెహికల్ పెడితే లాభాలేంటి, అలాగే అందులో ఉండే నష్టాలేంటి, సో ఒక ప్యాకేజ్కి ఎంత ఇస్తున్నారు, ఒకే పర్సన్కి 2 ప్యాకేజ్ ఇస్తారా ఎవరా, అసలు ప్యాకేజ్ అంటే ఏంటి, సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. సో మరి ఆ నెక్స్ట్ వచ్చే వీడియో మీరు ఎంతమందికి రిక్వైర్డ్ ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియో చేయాలా వద్దనేది ఆలోచిస్తాను. ఓకేనా?